और उससे मस्त आटू। సో గైజ్, ఎప్పుడెప్పుడన్నా వెయిట్ చేసిన మా చోటగా నేమింగ్ సెరమనీ మాత్రం వచ్చేసింది. సో ఫోటోగ్రాఫర్సా, ఒకసారి హై అనను. మా మమ్మీ ఓడిబిఎంకి రెడీ చేసుకుంది చేస్తుంది. అండ్ సో ఇక్కడ చూసుకుంటే మాత్రం బార్బిక్యూ నేషన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వంటలు. సో మనకి ఫంక్షన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చారు వంటలు, అందుకే నేను బార్బిక్యూ నేషన్నే తీసుకున్నాను. సో 70 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే పెట్టారు, అది అమేజింగ్ యాక్చువల్లీ. బార్బిక్యూ నేషన్ లో వెరైటీస్ దొరకలే అన్న, చెప్పండి నీకు ఏం కావాలి చెప్పు. బిర్యానీ లేదు, బిర్యానీ కావాలి కదా, బిర్యానీ కావాలి కదా. దీన్ని ఏమంటారు? ఇదేం బిర్యానీ? ఇది కాలిఫ్లవర్ బిర్యానీ అంటారా? అది వెజ్, అది వెజ్ బిర్యానీ. పానీపూరి మటన్ చికెన్ కదా, ఇది కూడా కాలిఫ్లవర్. చూడన్న ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడన్న. అసలైన లేవు కదా, మెయిన్ కోర్స్ లేదు. చూడు ఫిష్ ఇది, ఇది ఫిష్. చూడన్న వాడు ఫ్రెష్ ఫ్రెష్గా వండుతున్నాడు, ఫ్రెష్గా కుక్ చేస్తున్నాడు చూడన్న. అండ్ తన మా బొమ్మర్ది ఉషా వాళ్ళ అన్న. సే హాయ్. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? రిలేటివ్స్ వచ్చారు. సో డెకరేషన్ కూడా ఎట్ లాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ తను మా అత్త ఉషా వాళ్ళ మమ్మీ. అక్కడే ఉంటావా? ఎట్ లాస్ట్ షూట్ గారిని ఏమైతే ఈరోజు మాత్రం మీ అందరికీ తెలిసిపోతుంది. సో వాళ్ళు మాకు బట్టలు పెట్టారు మా అత్తగారు. ఇక్కడ లేట్, ఇక్కడ ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు డెకరేషన్ మార్నింగ్ 10:00 ఓపెన్ చేశారు, 10:00 చేసుకోండి స్టార్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. అది ఒకటే డిసడ్వాంటేజ్ బార్బిక్యూ నేషన్ లో. మిగిలిన ఫుడ్కి మాత్రం అవసరము. సో మా అవిష్ రెడీ అయిపోయారు, మా చోట రెడీ అయిపోయారు. సో మీరు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో అందరు రిలేటివ్స్ కూడా వస్తూ ఉన్నారు. సో మేము మా అత్త మత్తగారు ఇచ్చిన బట్టలు వేసుకొని ఓడిబిఎంకి అయితే కూర్చున్నాము ఇప్పుడు. సో ఓడిబిఎం మమ్మీ ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. నాకేనా అంటే ఇవన్నీ, నాకేనా అంటే ఇవన్నీ, నాకేనా ఇవన్నీ, ఇంకా చాలే అంటే. చోటాకి వేసి గోల్డ్, ఇక్కడ నేను వ్లాగ్ తీసుకుంటుంటే బ్యాక్ సైడ్ మా గోపాల్ గారు కూడా వ్లాగ్ తీసుకుంటున్నారు. అండ్ బ్యాక్ సైడ్ ఫుడ్ స్టార్ట్ అయిపోయింది, అందరు తింటా ఉన్నాడు. అండ్ మేము మా ఫంక్షన్లో మా ఓడిబిఎంలో మేము బిజీ ఉన్నాము. అది గోపాల్, ఇది మనది. హవీష్ కొంచెం సేపు ఉన్నాడు. హవీష్ సో మా అత్తగారు ఇచ్చిన కడియము మా చోటగానికి ఇస్తున్నాం ఇప్పుడు. పాపం ఇస్తున్నప్పుడు ఆడు మొత్తం ఏడుస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఉంగరం పెడుతున్నాడు బొమ్మడిది. ఇంకా
స్లో కదా. సో ఎట్ లాస్ట్ అయితే మనం జూలాలో వేసేసినాము. సో జూలా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేనేమో ఫుడ్ దగ్గర చూస్తున్నాను అందరికీ కరెక్ట్ స్టార్ట్ అయిందా స్టార్ట్ కాలేదా అని చెప్పేసి. సో ఫుడ్కి అయితే ఏం టెన్షన్ లేదు, అందరూ స్టార్ట్ అయితే చేసేసారు స్టార్టింగ్ నుంచే. చిన్నప్పటి నుంచే ఫుడ్ సర్వ్ చేస్తుంది ఫస్ట్ స్టాటర్స్ అని చెప్పేసి, దాని తర్వాత డ్రింక్స్, దాని తర్వాత మెయిన్ కోర్స్. సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ క్లోజ్ మెంబర్స్, మమ్మీ సైడ్ వాళ్ళు. సో తను శ్రీకాంత్ మా సబ్స్క్రైబర్. కొంతమంది సబ్స్క్రైబర్స్ని కూడా పిలిచాను, క్లోజ్ మెంబర్స్ అంటే మన స్టార్టింగ్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని కూడా పిలిచాను. ఆడు ఏడిచిండు, మళ్ళీ మధ్యలో జూలలు వేయంగానే ఇక గమ్మున అయిపోయింది ఆడు. సో వీళ్ళంతా మా టీమ్ మెంబర్స్, వీళ్ళందరూ ఎడిటర్స్ అండ్ మా సపోర్ట్ మెయిన్. ఎంతమంది దిగారు చూడు, మాకు సిట్టింగ్ ఫెసిలిటీ లేదా చూడు చూడు. తను గుర్తుపెట్టారా, ఫంకీ ప్రాంక్స్ బావ మర్దలు ఛానల్ కూడా వాళ్ళది. పిలవంగానే నా రిక్వెస్ట్ బట్టి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు. మా తమ్ముడు తను కిరణ్ జర్మనీ నుంచి వచ్చారు, వాళ్ళ వైఫ్. మా తమ్ముడు గోల్డ్ రింగ్ పెట్టారు. సో ఇది మా ఫ్యామిలీ, తమ్ముడు, నేను, చెల్లె. మా డాడీ, మా మమ్మీ. నా కెమెరాలో కూడా చూడండి. ఇంకా పేరు ఏం పెట్టిందో అని చెప్పేసి అనుకుంటే ఒక ఇప్పుడు పేరు రిలీవింగ్ అవుతుంది, మీరే చెప్పండి ఏం పేరు పెట్టినామా మేము. సో మేము ఏం చేసామంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కరు పట్టుకొని చూపించాము. తను మా బావ. చిన్న పేరు పెడితే అయిపో కదా, అందరూ పట్టేటోళ్ళు. ఇప్పటికే అర్థమైపోయినట్టుంది మీకు. సో అవీష్ పేరు, మా చోటగాన్ పేరు రియాన్ష్. సో చాలామంది కామెంట్ అంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడితే చాలామంది రియాన్ష్ అని చెప్పేసి పెట్టారు కాబట్టి. సో ఈ పేరు పెట్టింది మీరే, చాలా కామెంట్స్ రియాన్ష్ పెట్టమని చెప్పేసి అన్నారు. సెకండ్ పేరు వచ్చింది కమ్యూనిటీలో రుడ్రాన్ష్. సో మేము రియాన్ష్ అని చెప్పేసి వెళ్ళాము. సో మా గోపాల్ గోల్డ్ చైన్ పెట్టారు. పాపం ప్రతి ఫంక్షన్కి మా ఏదొకటి పెడుతూనే ఉంటారు. నేనంటే అదే మనం అన్నదమ్ములం రా వందుకురా ఇవన్నీ అని చెప్పేసి, లేరన్నా నా హ్యాపీనెస్ గురించి నేను పెడతానని. సో అవిష్కి గోల్డ్ చైన్ చేశారు అండ్ మా రియాన్ష్కి కూడా గోల్డ్ చైన్ పెట్టారు గోపాల్. సో మా చిన్న మామ, మా మమ్మీ, వాళ్ళ అక్క, ఫంకీ ప్రాంక్స్, వాళ్ళు కూడా గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్ పెట్టారు వాళ్ళు కూడా. శంకర్ మణి మీకు అందరికీ తెలుసు కదా. అవిష్ ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చినవారా? ఏంది నేను ఆపే, నేను వచ్చిన దాని కంటెంట్ ఆపేసారు, నేను ఒప్పుకోను. నేను రాగానే నువ్వు ఆపేస్తున్నావు గోపాల్, నేను అబ్జర్వ్ చేస్తున్నా. తొందర తీసుకురా అనుకున్నా.
అందంగా అయితే నువ్వు ఈ వ్లాగ్ షాన్లీ చూస్తుంది ఈ వ్లాగ్ షాన్లీ చూస్తుంది పట్ట పగలే ఫ్లోట్ చేస్తున్నాడు గోపాల్ సో నా కూడా ఆకలి వేసింది ఎందుకంటే తినలేను పొద్దు నుంచి సో ప్లేట్లు వేసుకుని నేను కూడా తిన్నాను పక్క ప్లేట్లో చెందు తింటున్నా తినేసిండు తినేసిండు దాని తర్వాత ఫోటో సెషన్స్ సో ఫ్యామిలీ అందరం కలిసి ఫోటో సెషన్స్ చేసుకున్నాం మేము సో ఇమ్రాన్ కూడా వచ్చారు ఫంక్షన్కి థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ పిల్వంగాని వచ్చినందుకు మీ బాబు నచ్చింటే ఆడుకునేటోడుగా ఇవాళ ఉరుకో ఎటు ఉరుకో చాకు తీసుకోయిందంట ఊరానికి చాకు కావాలంట సో ఇట్ లాస్ట్ మొత్తం ఫంక్షన్ అయిపోయాక మేము తిన్నాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా కెమెరామ్యాన్ పాపము పొద్దున్నుంచి ఫొటోస్ తీసుకుంటా ఈవినింగ్ 5:00 అట్లా ఫుడ్ చేశారు పక్కన ఇద్దరు నేను కూర్చున్నారు కదా వాళ్ళ కెమెరామ్యాన్ అండ్ చాలా తక్కువకు చేశారు వాళ్ళు కూడా మా